నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా వ్యాక్సిన్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి కేంద్రమే ఉచితంగా అందిస్తుంది అంటూ కూడా ఆయన చెప్పారు. ఏంటి సార్, తొలుత కేంద్రం ఒకలా స్పందించింది వ్యాక్సిన్లకు సంబంధించి, అంటే రాష్ట్రాలు కొనుక్కోవాలని ఆ రకంగా స్పందించిన, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటూ కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. ఏంటి, మోదీ విధానాన్ని మార్చుకున్నారు అనుకోవాలా, అలాగే మోదీ చేసినటువంటి అంటే మోదీ నిర్ణయం పట్ల అందరూ అంగీకారమే తెలుపుతున్నారు దాదాపుగా విపక్షాల నుంచి కూడా, కాకపోతే ఆయన చేసినటువంటి కొన్ని రాజకీయ కామెంట్స్ మాత్రం దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి ఏ రకంగా చూడాలంట? కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి ఈ వ్యాక్సిన్ విధానాన్ని మొదలుపెట్టింది. దీనిపైన సుప్రీంకోర్టు నుంచి మొదలుకొని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శాస్త్రవేత్తలు, నిపుణులు అందరూ కూడా అభ్యంతరించారు. సుప్రీంకోర్టుతో కూడా ఈ విధానాన్ని ఆర్బిట్రరీ అండ్ ఇర్రేషనల్ అని తీవ్రంగా విమర్శించారు. ఈ మొత్తం కోవిడ్ మేనేజ్మెంట్ నే, అసలు సెకండ్ వేవ్ మేనేజ్మెంట్ లోనే మోడీ ప్రభుత్వము తీవ్రమైన విమర్శలకు గురైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులు కూడా ఈ భారతదేశంలో అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టి, సో ఈ ప్రశ్నంతా వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో కూడా బాగా వ్యతిరేకత వస్తుందని గమనించిన తర్వాత మార్చుకోవడాన్ని ఎవరైనా హర్షిస్తారు. అందరూ చెప్పేది అదే, సుప్రీంకోర్టు కూడా చెప్పింది అదే, అయ్యా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి, డీసెంట్రలైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి అని. సో సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ కు మోడీ అంగీకరించారు. అది కూడా మొత్తం కాదు, 75% మాత్రమే కేంద్రం తీసుకుంటుంది, మిగతా 25% మళ్ళీ ప్రైవేట్ పరమే అన్నారు. కనీసం ఈ మేరకైనా కేంద్రం బాధ్యత తీసుకోవడం హర్షించాలి, దీనికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ విధానాన్ని మార్చుకుంటున్నందుకు నేను పొరపాటున మా ప్రభుత్వం భావించింది. సో కానీ ఇది గందరగోళానికి కారణమేది, మా విధానాన్ని మార్చుకుంటున్నామని చెప్పలే. చెప్పకుండా ప్రతిపక్షాల పైన, మీడియా పైన, ముఖ్యమంత్రుల పైన, ఇతరుల పైన దాడి చేయడం మొదలుపెట్టారు. అంటే ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్. ఇప్పుడు ప్రధానమంత్రి చేసిన మొదటి వ్యాఖ్య ఏంటి, ప్రతిపక్షాలు రాష్ట్రాలు అంటే అప్పుడు మాకే కావాలన్నారు, అందుకే మేము ఇచ్చేసాము. సో రాష్ట్రాలకు అర్థమైంది, ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మేము తీసుకుంటాం. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు 19 ఈ కొత్త వ్యాక్సిన్ విధానాన్ని ప్రకటించారు. సో ఈ ప్రెస్ రిలీజ్ లో ఎక్కడైనా చెప్పారా ఈ విషయం? ఇవాళ ప్రధానమంత్రి ప్రసంగంలో చెప్పిన అంశాన్ని 19 రోజు కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చేసిన ప్రకటనలో ఈ మాట ఉందా? అలాగే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం, ఈ వ్యాక్సిన్ విధానం పైన మారే నేమ్ కోర్టులు జోక్యం చేసుకోకూడదు, అందులో ఈ విషయం చెప్పారా? ఎందుకు ఇప్పుడు విధానం ఫెయిల్ అయింది, కేంద్ర ప్రభుత్వ కొత్త విధానం ఫెయిల్ అయింది అని విమర్శలు వచ్చాక దాన్ని మార్చుకుంటున్నప్పుడు మాత్రమే రాష్ట్రాలకు కోరిన కనుకనే మేము ఇచ్చాము, రాష్ట్రాలు ఇప్పుడు మళ్ళీ కోరుతున్నాయి కనుక తీసుకుంటున్నాము అని చేశారు. అంటే 19 ప్రకటనలో చెప్పలేదు, సుప్రీంకోర్టు అఫిడవిట్లో చెప్పలేదు, సో ఇప్పుడు మాత్రం ఆ మాట చెప్తున్నారు. ఇక రెండవది, రాష్ట్రాలు ఏమడిగాయి, ఎప్పుడు అడిగాయి? రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అడిగింది ఏంటంటే వ్యాక్సిన్లోమో అందుబాటులో లేక, కేంద్రం కొనుగోలు చేయక వ్యాక్సిన్లు అందుబాటులో లేక ఒక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు కొంతమంది అడిగారు, మీరు మరి మీరు కొనరు, మమ్మల్ని కొనుక్కోనియరు, ఇదేంటి అని. అంటే కేంద్రాన్ని కొనవద్దు, మేమే కొంటామని ఏ రాష్ట్రం అడగలే, ఏ రాజకీయ పార్టీ, కేంద్రమే కొనాలి అని అడిగారు. కొనప్పుడు ఏం చేయాలి? కొనప్పుడు ఇక తప్పదు కదా, మేమైనా కొనుక్కుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అన్నారు. వెంటనే కేంద్రం అయితే మీరే కొనుక్కోండి, మీరు అడుగుతున్నారు కదా. సో దాన్ని ట్విస్టింగ్ ఎలా చేశారంటే చూడండి, కేంద్రం కొనాలి, కేంద్రమే కొనాలి, కేంద్రం ఎందుకు కొంటలేదు, వ్యాక్సిన్లకు అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్లు ఎందుకు ప్లేస్ చేయడం లేదు, 35,000 కేటాయించిన డబ్బులు ఎందుకు తీయడం లేదు, ఇవన్నీ అడిగారు. అడిగినా కేంద్రంలో కదలిక లేదు, మెదలిక లేదు. అప్పుడు కొంతమంది అడిగిన మాట నిజం, మరి మీరన్నా కొనుక్కోకపోతే మమ్మల్ని కొనుక్కోనియండి అన్నారు. కానీ ఆ అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చే ఏం చేశారు, మరి అనుమతించి నేరుగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కోమని అంటే అయిపోయింది. వాళ్ళు అప్పుడు రాష్ట్రాలు ప్రైవేట్ వాళ్ళకు ఏ తంటాలో పడేవాళ్ళు. ఏం చేశారు, విచిత్రంగా 50% కేంద్రానికి పోతాయి,
మిగతా 50 శాతం రాష్ట్రాలు ప్రైవేట్ హాస్పిటల్లు పోటీ పడాలి అని వెళ్ళారు అక్కడతో ఆగరా ధరను కూడా పోని కేంద్రమే ధర నిర్ణయించుకొమ నెగోషియేట్ చేసి ఇంకో ఈ ధరకు వాక్సిన్ కంపెనీలు అమ్ముతాయి ఏ రాష్ట్రమైనా నేరుగా కొనుక్కోవచ్చు అంటే కూడా వాళ్ళు కొనుక్కోలేవు ఏం చేశారు కేంద్రానికి 150 రాష్ట్రానికి 400 ప్రైవేట్ వాళ్ళకి 1200 ఈ ధర ఎవరు నిర్ణయించారు రాష్ట్రాలు నిర్ణయించాయా ఈ ధర కేంద్రమే కదా నిర్ణయించింది సో ఎప్పుడైతే కేంద్రం ఆ కేంద్రం అనుమతిస్తే ప్రైవేట్ కంపెనీలు నిర్ణయించుకుంటాయి కోవిషీల్డ్ అయితే 150 కేంద్రానికి 300 రాష్ట్రాలకు 600 ఏమో ప్రైవేట్ వాళ్ళు సో ఎప్పుడైతే కేంద్రం అనుమతించిందో ఈ ధరలు నిర్ణయించుకుంటారు మూడు రకాల ధరలు సహజంగానే రాష్ట్రాలకు వ్యాక్సిన్లు ఏ ప్రైవేట్ కంపెనీ ఎందుకు ఇస్తుంది ఇప్పుడు కోవిషీల్డ్కు 300 రాష్ట్రం ఇస్తే 600 ప్రైవేట్ వాళ్ళు ఇవ్వండి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు కోవాక్సిన్ 400 రాష్ట్రం ఇస్తుంటే 1200 ప్రైవేట్ వాళ్ళు ఇస్తుంటే ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు అంటే మీ రాష్ట్రాలకు అనుమతించినట్లు అనుమతిస్తూని రాష్ట్రాలకు వ్యాక్సిన్లు దొరకకుండా తెలివిగా ప్రైవేట్ వారికి ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి అనుమతించారు ఎప్పుడైతే అనుమతించారో రాష్ట్రాలకు ఏ ప్రైవేట్ వ్యాక్సిన్ కంపెనీకి కూడా అమ్మడానికి ముందుకు రాదు సో ఆ రాష్ట్రాలకు కోట లేదు కేంద్రానికి మాత్రమే 50% కోట పోనీయండి రాష్ట్రాలకు ఇంకో ఇంత పర్సంటేజ్ తప్పనిసరిగా అమ్మాలి అని కూడా కోట పెట్టారు కేంద్రానికి అమ్మాలన్నది మాత్రమే కొట్టబెట్టింది సో దీంతో ఏమవుతుంది రాష్ట్రాలకు వ్యాక్సిన్ దొరకలే పోనీయండి విదేశీ వ్యాక్సిన్ల దగ్గర కొందామా అంటే వాళ్ళేమన్నారు మేము కేంద్ర ప్రభుత్వంతోనే డీల్ చేస్తాం మరి కేంద్ర ప్రభుత్వంతో డీల్ చేసి నియమ నిబంధనల్ని క్లియర్ చేసి మా రాష్ట్రాలకు కొనుక్కోమన్నా రాష్ట్రాలు తంటాలు పడేవి కానీ ఆ నియమ నిబంధనలు కేంద్రం క్లియర్ చేయదు అనుమతులు క్లియర్ చేయదు రాష్ట్రాలు కొనుక్కోమంటారు అంటే ఇట్లా దేశీయ వ్యాక్సిన్లోమో 50% కోటా కేంద్రం తీసుకొని ప్రైవేట్ వారికి ఎక్కువ అమ్ముకోవడానికి అనుమతి ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి అనుమతించి రాష్ట్రాలకు వ్యాక్సిన్లు లేకుండా జాతీయ విదేశీ వ్యాక్సిన్లతో అవసరమైన నియమ నిబంధనలు క్లియర్ చేయకుండా రాష్ట్రాలకు విదేశీ వ్యాక్సిన్లు కూడా రాకుండా ఇక రెండు అటు దేశీయ వ్యాక్సిన్లు దొరకక విదేశీ వ్యాక్సిన్లు దొరకనప్పుడు రాష్ట్రాలు ఏం చేస్తాయి సహజంగానే మళ్ళీ కేంద్రాన్ని అడిగాయి అయ్యా మీరే కొనండి సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ఉండండి అందువల్ల ఎప్పుడు కూడా రాష్ట్రాలు మేమే కొనుక్కుంటాం మీరు కొనకూడదు అని అనలే కేంద్రం కొనప్పుడు మేమన్నా కొనుక్కుంటాం అన్నారు మళ్ళీ మీరు అనుమతించి వ్యాక్సిన్లు రాష్ట్రాలు దొరకకుండా చర్యలు తీసుకున్నారు సో ఇప్పుడు తప్పనిసరైంది మళ్ళీ రాష్ట్రాలు కేంద్రాన్ని అడిగాయి ఈ వాస్తవం చెప్పకుండా రాష్ట్రాలే మేమే చేసుకుంటామన్నాయి మేము ఇచ్చేసాం ఇప్పుడు మళ్ళీ చేసుకోలే మీరే చేయని అంటున్నారు మేము తీసుకుంటున్నాం అనడం ఎంతవరకు న్యాయం చెప్పండి సో ఇది మొదటి ఇక రెండవది అంటే ప్రధానమంత్రి స్థాయిలో మనం ఆశించేది ఏంటంటే వాస్తవాలు దేశం ముందు ఉంచుతారు కొన్ని సందర్భాల్లో విధానాలు తప్పు కావచ్చు వాటిని సరి చేసుకుంటాం ఆ హానెస్టీ ఉండాలి ఎందుకంటే ప్రధానమంత్రి చెప్పారు నీతి అండ్ పరిశ్రమ సో నీతి లేదు విధానం లేదు సో నిజాయితీగా ఒప్పుకోవాలి అయ్యా ఇంకో మేము అనుకున్నాం కానీ ఇలా తప్పు జరిగింది సో మేము అనుకున్నది ఒకటి ఫలితాలు ఇంకో రకంగా ఉన్నాయి అందుకే ప్రభుత్వం మారుస్తుంది అంటే అభ్యంతరం లేదు కానీ రాష్ట్రాలపైన అన్యాయంగా బ్లేమ్ వేసేటువంటి పని చాలా క్లియర్గా కనబడుతోంది కదా సో మొదటి నుంచి అందరూ చెప్పింది అందరూ నేనే ఒక 100 సార్లు అన్నా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ డీసెంట్రలైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈ పదం ఎన్నిసార్లు అన్నీ నా గుర్తు 100 సార్లు అనుంటా సో అందరూ అడిగింది ఇదే సో ఇక రెండవది మేము వ్యాక్సిన్లు చాలా అడ్వాన్స్గానే కొన్నాం ఇది కూడా సత్యదూరమైంది నేను అబద్ధం అని అనకూడదట ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సత్యదూరము అనాలి పార్లమెంటరీ భాష సో సత్యదూరమైంది మీరు గమనించండి అమెరికాలో ఆపరేషన్ వార్ స్పీడ్ ఎప్పుడు మొదలుపెట్టారు మార్చ్ ఏప్రిల్లోనే $1100 కోట్ల వ్యాక్సిన్ కంపెనీలకు నిధులు ఇచ్చారు ప్రధానమంత్రి ఉపన్యాసంలో అంటారు వ్యాక్సిన్ కంపెనీలకు 1000 కోట్లు ఇచ్చాం ఎప్పుడు ఇచ్చారు ఒకసారి లెక్క చెప్పండి డేట్ చెప్పండి 2020 ఇయర్లో మీరు ఒక్క 50 పైసైనా ఇచ్చారా 2021 మార్చిలో ఇచ్చారు ఇవ్వలేదని అంటలేదు మార్చిలో ఇచ్చారు అది కూడా ఎంత ఇచ్చారు ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది 35000 కోట్లు మీరు వ్యాక్సిన్లకు ఖర్చు పెట్టారు కేటాయించారు కదా ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి అని అడిగింది చెప్పారా ఇంతవరకు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి లెక్కల చెప్పిన లెక్కల ప్రకారం 4744 రూపాయలు కోట్లు ఈ యొక్క 10-15 డేస్ క్రితం
ఇప్పుడు ఒక 5000 కోట్ల అయి ఉంటుంది మీ నిజంగా 35000 కోట్లలో ఒక 30000 కోట్లలో 20000 కోట్ల ఖర్చు పెట్టుంటే నిన్న ప్రైమ్ మినిస్టర్ చెప్పేవారు కదా हमारा सरकार ने 20,000 करोड़ खर्च करे अने अने गमन टीकाल खर्च पेटिंदो निट को चपे वेल को एपड़ मारच वेला रेल को वेला रेल रेल वेला सो नीचा इकूक अमेरिका एपड़ बुक्स अडवांस पर्चेज आर्डर्स मे अमेरिका बुक्स मे అప్పటి వరకు ఇంకా వాక్సిన్ పరిశోధన దశలో ఉంది యుఎస్ఏ యుకే మేలో బుక్ చేసి ఈ యూరోపియన్ యూనియన్ నా గుర్తున్న దవరకు ఆగస్టు లో బుక్ చేసి మీకు జపాన్ జూలైలో బుక్ చేసి ఆస్ట్రేలియా సెప్టెంబర్ లో బుక్ చేసి కెనడా కూడా అప్రే బుక్ చేసి సో ఇన్ని దేశాలు బుక్ చేస్తున్న ఇండియా ఎప్పుడు బుక్ చేసింది జనవరి 2021 వరకు ఏమన్నా అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్లు ప్లేస్ చేసింది చెప్పమనండి जनवरी लो कोड़े इंता कोटी 60 लक्षल वैक्सीन बुक्स मर एक्कड़ मीरु बुक चेशारु इप्पटिकी कूडा जुलाई नाटिकी जुलाई एंडिंग वरकु कूडा केंद्रमु राष्ट्रालु प्रैवेट आस्पत्रुलु कलिपि प्लेस चेसिन आर्डर्लु 51 कोट्ले इदि वीके पाल नीति आयोग मेंबर कोविड इंचार्ज चेप्पिनटुवंटि लेक्कलु इवि ईवन जुलाई एंडिंग वरकु कूडा 51 कोट्ले నిన్నటి వరకు 23 కోట్లు డోసులు వేశారు ఇంకా జూలై చివరి నాటికి కూడా మీరు 51 కోట్లే అదే మీరు అమెరికా లాస్ట్ ఇయర్ మే 60 కోట్లు బుక్ చేసింది యూరోపియన్ యూనియన్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో 80 కోట్లు బుక్ చేసింది 90 కోట్లు అనుకుంటాను బుక్ చేసింది సో మీరు అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్లు ఎందుకు బుక్ చేయలేదు ఇప్పుడు నేనంటే తప్పిపోయాను ఆధార్ పునావాలే ఏమన్నారు ఎప్పుడన్నా మీ లెక్క చేయండి నా గుర్తు ఉన్నవారు మార్చులో అన్నాడు మాకు ఆర్డర్ ప్లేస్ చేయకపోతే మేము మా తయారీ సామర్థ్యాన్ని ఎలా పెంచుకుంటాం అన్నాడు మ్యానుఫ్యాక్చరింగ్ కెపబిలిటీ మీరు ఎందుకు పెంచుకోలేదంటే మాకు ఆర్డర్ లేవు కదా అన్నాడు అన్న తర్వాత అప్పటికప్పుడు కొంత డబ్బులు ఇచ్చారు సో మరి మీరు ఇంత క్లియర్ గా కనబడుతోంది కదా పోనియండి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి వాక్సిన్ పైన ఇంతవరకు పెట్టిన ఖర్చు ఎంత కేంద్ర ప్రభుత్వం రీసెర్చ్ కి ఎంత డెవలప్మెంట్ కి ఎంత इपड़ीते तेलिप कदा नमक चपर ए असल विषय तेलिप ईदार वेल को मे खर्चे सो खर्चे चपंडी इतना खर्चे अभ्यंतर कदा इन सुप्रीम कोर्ट अड़ी कब्लिक डोमेन सामचार सुप्रीम कोर्ट इतना चपंडी सुप्रीम कोर्ट सूटी प्रश्न अय्या बडजेट 35000 कोट्ल केटाइंचार कदा వాక్సిన్ల పైన ఎంత ఖర్చు పెట్టారో మాకు చెప్పండి అని పబ్లిక్ డొమైన్ లో ఉంటే సుప్రీం కోర్ట్ అడుగుతదా పబ్లిక్ డొమైన్ లో లేదని క్లియర్ గా అర్థమవుతుందిగా సుప్రీం కోర్ట్ అడిగిందంటే సోని ఇప్పుడు సుప్రీం కోర్టుకు చెప్తారో చూద్దాం లెక్కలు ఎంత ఖర్చు పెట్టారు ఇంతవరకు 50000 కోట్లు ఖర్చు పెట్టారా 30000 కోట్లు ఖర్చు పెట్టారా 20000 కోట్లు ఖర్చు పెట్టారా చెప్పమండి వాక్సిన్ల పైన అందువల్ల ఇది ప్రధానమంత్రి స్థాయిలో మేము చాలా ముందే వాక్సిన్ల ఆర్డర్లు ఇచ్చాము వాక్సిన్ పరిశోధన పైన పెట్టుబడి పెట్టాం వాళ్ళ కష్టాలు వాళ్ళు పడ్డారు వాక్సిన్ కంపెనీలు వాళ్ళు తయారు చేసుకున్నారు ఇక వాక్సిన్ల విషయంలో జరిగిన ఫెయిల్యూర్స్ దేనికి సమాధానం చెప్పారు చెప్పండి ఆఫ్కిన్స్ బయోఫార్మా లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కేపబిలిటీ ఉంది మీరు కోవాక్సిన్ టెక్నాలజీ షేర్ చేయండి అంటే నిన్న మొన్న ఈ ఒక 1 మంత్ క్రితం వరకు కూడా కేంద్రం కదలలే आखिर सुप्रीम कोर्ट अड़ी अय्या अफिडविट नव कदा केन्द्रा पद प्रभुत् संस्था सामर्थ्यम मरी वाट की कोवाक्सीन टेक्नोलॉजी इवच्छ कदा अभी ईसीएमआर तो कल डेवलप वैक्सीन कदा कावाले भारत बयोटेक् रायल्टी चलिंचंडी सेक्शन 92 ऑफ द इंडियन पेटेंट एक्ट प्रकार कंपलसरी लाइसेंस विधान इन्वोक अंटे मैं चयन लास्ट को विमर्शक మూడు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చాయి నాకు తెలిసినంత వరకు నిన్నటి వరకు ఆఫ్కిన్స్ బయోఫార్మా భారత్ బయోటెక్ ల మధ్య ఎంఓయూ కుదరలే నిన్న మీడియాలో వచ్చింది ఎంఓయూ కూడా కుదరలే ఇప్పటివరకు మరి వాళ్ళు ఎలా తయారు చేస్తారు మీరు ఆఫ్కిన్ బయోఫార్మా లాంటి కంపెనీలకు 64 కోట్లు ఇంత చేస్తే ఎప్పుడు కేటాయించారో లెక్కలు చేయండి మీరు జస్ట్ మార్చి ఏప్రిల్ ఈ ప్రాంతంలో కేటాయించారు సో దీని ఈ లోపం ఎవరు రాష్ట్రాల్లో మీరు చెప్పండి
పోనియండి విదేశీ వాక్సిన్లకు అనుమతులు ఎప్పుడు ఇచ్చారు చెప్పండి ఒకప్పుడు విదేశీ వాక్సిన్లకు అనుమతులు ఇవ్వమని అడిగితే ఏమని చెప్పారు మీరు ఫారెన్ కంపెనీలకు ఏజెంట్లుగా పని చేస్తున్నారు ఆత్మనిర్భరతను దెబ్బతీస్తున్నారు మీకు దేశభక్తి లేదు మీరు వాక్సిన్ ఫారెన్ వాక్సిన్ కంపెనీలకు లాబింగ్ చేస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శించారు ఇవాళ మరి ఫారెన్ మ్యానుఫ్యాక్చరర్లు ఇప్పుడు అనుమతులు ఇచ్చారు కదా అప్పుడేమో అనుమతి ఇవ్వమని అడిగితే లాబింగ్ చేస్తారన్నారు అంటే విదేశీ వాక్సిన్లు రావడంలో కూడా ఆలస్యం ఎవరిది కేంద్రాంతే కదా ఎందుకంటే ఫారెన్ వాక్సిన్లతో నెగోషియేట్ చేయాలి చర్చించాలంటే కేంద్రమే కదా పోనియండి సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంత ఆధార్ పునావాన ప్రెసిడెంట్ బైడెన్ ను బతిల్లాడారు మాకు రా మెటీరియల్ రావడం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం దిగింది రంగంలో చాలా ఆలస్యంగా దిగింది ఈవెన్ రా మెటీరియల్ కొరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బైడెన్ తో మాట్లాడి చేశారు ఎప్పుడు చాలా ఆలస్యంగా చేశారు సమస్య ఏంటంటే మనం ట్రంప్ కు మద్దతు ఇచ్చాం బహుశా మొహమాట ఉండి ఉంటుంది ఎందుకంటే బహిరంగంగా ట్రంప్ కు మద్దతు ఇచ్చారు అది ఆ రోజు కూడా చెప్పాం ఇవ్వకూడదు ఇంకో దేశ రాజకీయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు మనకు ట్రంప్ గెలిచినా బైడెన్ గెలిచినా మనకు అమెరికాతో సంబంధాలు తప్ప ట్రంప్ తో బైడెన్ తో ఉండవు అని మాలాంటి వాళ్ళు కూడా మొత్తుకున్నాం అయినా కూడా ట్రంప్ ప్రచారానికి ఉపయోగపడ్డారు ప్రధానమంత్రి మోడీతో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్స్ ను ట్రంప్ తన అడ్వర్టైజింగ్ లో కూడా వాడుతున్నారు బీజేపీ అమెరికా విదేశీ విభాగం అంటే ఓవర్సీస్ బీజేపీ వారు ఓపెన్ గా ట్రంప్ కు ప్రచారం చేశారు ట్రంప్ గెలవాలి ట్రంప్ గెలిస్తే చాలా బాగుంటుందని బీజేపీ నాయకులు వ్యాసాలు రాశారు మీరు మన దగ్గర కూడా రాశారు అంటే మరి బైడెన్ గెలిచాడు అది మన దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టడం కదా మనకెందుకండి ట్రంప్ గెలిచింది బైడెన్ గెలిచింది సో సహజంగానే ట్రంప్ కు మద్దతు ఇచ్చారు కనుక ప్రధానమంత్రి బైడెన్ తో మాట్లాడడానికి మరి ఏ కారణమో మాట్లాడలే చాలా ఆలస్యంగా మాట్లాడారు ముందే మాట్లాడి ఉంటుంటే రా మెటీరియల్ సప్లైస్ కనుక సమర్థవంతంగా జరిగి ఉంటే ఇవాళ వ్యాక్సిన్ల ప్రొడక్షన్ పెరిగేది కదా సో ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా కనబడుతున్నాయి కదా పోనీయండి అసలు 45 ఇయర్స్ ఎబో వారికే వ్యాక్సిన్లు దొరకనప్పుడు మీరు 18 ఇయర్స్ ఎబో వాళ్ళకి ఎందుకు అనుమతి ఇచ్చారు ఈ అనుమతి ఎవరిచ్చారు చెప్పండి నిన్న ప్రధానమంత్రి అడుగుతారు 18 ఇయర్స్ వారికి ఎందుకు అనుమతించారని అడుగుతున్నారు అయ్యా 18 ఇయర్స్ వారికి ఇవ్వకూడదని అనే ఉద్దేశంతో అనడం లేదు 45 ఏళ్లకే దొరకడం లేదు మీరు 18 ఇయర్స్ ఎబో వాళ్ళకి ఇచ్చే వరకు గందరగోళం క్రియేట్ అవుతుంది అని అంటున్నాం నేను చాలాసార్లు చెప్పాను దోష ఉదాహరణ చెప్పాను నా ఒకటేసారి నలుగురిని పిలువరు తల్లి కుటుంబ సభ్యుల్ని అంటే మిగతా వాళ్ళకి ఇవ్వద్దని కాదు దోష ఆర్డర్లో ఇస్తుంది మీరు 45 ఇయర్స్ ఎబో వాళ్ళకే ఆడ వ్యాక్సిన్ లేవు సెకండ్ డోస్ కూడా దొరకడం లేదు ఈ లోపల 18 ఇయర్స్ ఎబో వాళ్ళందరికీ ఓపెన్ అప్ చేశారు ఈ గందరగోళం సృష్టించింది కేంద్రం కదా సో ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతుంటే మీరు రాష్ట్రాల మీద నెట్టి వేసి రాష్ట్రాలు తప్పు చేస్తాయి మళ్ళీ మేము తీసేసుకున్నాం అదంతా పని ఇప్పుడైనా ఏం చేశారు 25% మళ్ళీ ప్రైవేట్ లో పెట్టారు 2 వారాలు టైం తీసుకుంటున్నారు అసలు గైడ్ లైన్ రూపొందించిన 2 వీక్స్ ఎందుకంటే నాకు అర్థం కాదు అంటే మెల్లగా జూన్ జూలై ఆగస్ట్ అయితే ఎలాగూ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరుగుతుంది వ్యాక్సిన్ల ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడేమో రాష్ట్రాల మీద నెట్టివేయాలి వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగినాక కేంద్రం తీసుకోవాలి తీసుకొని చూడు మేము సమర్థవంతంగా నిర్వహించాం రాష్ట్రాలు చేయలేకపోయాయి అయ్యా ఉత్పత్తి తక్కువ సమయంలో ఉత్పత్తి పెంచే చర్యలు అయితే తీసుకోవాలి కదా కొన్ని అయినా కూడా ఇప్పటికీ కేంద్రం తీసుకున్నందుకు సంతోషం ఇకనైనా దేశంలో వేగవంతంగా వ్యాక్సిన్లు పూర్తయితే దేశ ప్రజలకు మంచిది నరేంద్ర మోడీ కూడా మంచిది కదా రాజకీయంగా కూడా అధికారంలో ఉన్న వారికి ఉపయోగమే కదా సో చేయమనే అడిగేది